నమస్కారం. మనం మన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ గురించి నాలుగు మాటలు చెప్పుకుందాం. ఆయన మన ప్రధానుల లిస్టులో ఐదవ వారు. అంతకుముందు ఆయన ఉప ప్రధానిగా కూడా ఈ దేశానికి సేవ చేశారు. మనకు తెలుసు మొట్టమొదటి ఉప ప్రధాని పటేల్, వల్లభాయ్ పటేల్, ఆ తరువాత మొరార్జీ దేశాయ్, తరువాత చరణ్ సింగ్ ఉప ప్రధానులుగా చేశారు. వారి తర్వాత జగజీవన్ రామ్, చవాన్, దేవీలాల్, ఇటీవలి కాలంలో ఎల్కే అద్వానీ కూడా ఈ దేశానికి ఉప ప్రధానిగా సేవలు అందించారు. అయితే ఉప ప్రధానులుగా చేసిన వాళ్ళల్లో చౌదరి చరణ్ సింగ్ ఉన్నారు. తర్వాత ఆయన ప్రధానిగా కూడా కొంతకాలం పనిచేశారు. ఎప్పుడు అంటే 1979 నుంచి 80 మధ్య ప్రాంతంలో కేవలం 6-7 నెలలు మాత్రం కేర్ టేకర్ ప్రధానిగా ఉన్నారు. ఆయన పుట్టింది 1902లో, అంటే 23 డిసెంబర్ 1902 నుండి 29 మే 1987 మధ్యకాలంలో 84 ఏళ్ళు జీవించిన భారతీయ రాజకీయవేత్త, తర్వాత అనేక పదవుల్లో పనిచేసిన వారు చౌదరి చరణ్ సింగ్. ఈయన గురించి ఎందుకు నాలుగు మాటలు మాట్లాడుకుందాం అన్నానంటే, ఈయన కమ్యూనిస్టు నేత కాదు, రేషనలిస్టు అంతకంటే కాదు. మనం చెప్పుకునే సైన్స్ కార్యకర్తలు, వైజ్ఞానిక పరిధిలో పనిచేసిన వాళ్ళు అట్లాంటి వాడు ఏమీ కాదు ఈయన. అయినా కూడా చాలా హేతుబద్ధంగా జీవించారు, అందుకని మనం చెప్పుకోవాలి. హేతువాది అని ముద్ర వేసుకుంటేనే హేతువాది కాదు. ఆ ముద్ర లేకపోయినా ఆ రీజనింగ్ తోటి, రేషనలిజం యొక్క స్పిరిట్ తోటి ఎవరైతే జీవితాన్ని గడుపుతారో వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ జీవితంలో నుంచి కొన్ని కొన్ని అంశాలు తీసుకోవాల్సి ఉంటుంది. నాకు ముఖ్యంగా ఒకటి రెండు విషయాలు గుర్తొచ్చి మీతో పంచుకుందామనిపించింది. ఈయన చౌదరి చరణ్ సింగ్, ఈయన జాట్ వంశానికి చెందినవాడు. జాట్ అక్కడ ఉత్తర భారతదేశంలో జాట్లు చాలా బలంగా ఉన్న జాతి అది. అయితే ఈయన కుల వ్యవస్థను తీవ్రంగా నిరసించినవాడు. ఆయన ఒక చోట ఏమంటాడంటే, నేను జాట్గా పుట్టాను కానీ బ్రాహ్మడిగా మారలేను, క్షత్రియుడిగా మారలేను, వైశ్యుడిగా మారలేను, అట్లని నిమ్న కులానికి చెందిన దళితుడిగా కూడా మారలేను, కానీ ముస్లింగా మారచ్చు, క్రైస్తవుడిగా మారచ్చు. మతానికి సంబంధించిన స్వేచ్ఛ ఉంది, కానీ ఈ దేశంలో కులాలకు సంబంధించిన స్వేచ్ఛ లేదు అని ఆయన చెప్పడానికి ప్రయత్నించాడు. ఆయన డిగ్రీ అయిపోగానే ఒక హై స్కూల్ వాళ్ళు, చురుకైన విద్యార్థి ఇతను, బాగా పనిచేయగలడు అని అనిపించి, నువ్వు వచ్చేయి మా స్కూల్లో చేరు, నీకు వైస్ ప్రిన్సిపాల్ పోస్ట్ ఇస్తాము అని ఆహ్వానించారు. తీరా ఏమిటి అంటే, ఆ స్కూల్ పేరులోనే జాట్ అని ఉంది. స్కూల్ పేరులోనే కులం ఉంది కాబట్టి నేను చేరటం అవసరమా అని ఆయనకు అనిపించింది. ఈయన జాట్గా పుట్టినవాడే అయినా కూడా జాట్ స్కూల్ అని ఉన్నందువల్ల, కులం పేరుతో స్కూలు ఉన్నందువల్ల ఈయన అందులో చేరటానికి ఇష్టపడలేదు. అది యాదృచ్ఛికం, ఆయనే ఆ జాట్ వంశంలో పుట్టాడు, అది యాదృచ్ఛికం. కానీ దాన్ని కొనసాగిస్తూ అట్లాగే బతకదలుచుకోలేదు. తర్వాత ఎదిగి రాజకీయాల్లోకి వచ్చాక పండిట్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు నెహ్రూకి ఈయన ఒక లేఖ రాశాడు. అందులో ఏం రాశాడంటే, ఈ టాప్ మోస్ట్ పోస్టులు ఉంటాయి కదా, ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్, ఇట్లాంటి ఉన్నతమైన పదవులకు వచ్చిన వారు తప్పకుండా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకొని ఉండాలి అనే నిబంధన మీరు పెడితే గనక ఈ కుల వ్యవస్థ సమూలంగా నాశనం అవుతుంది అని ఆయన ఆ లేఖలో కోరాడు. ఎందుకు అంటే ఆ సెలక్షన్స్ అన్నీ టాప్ మోస్ట్ లెవెల్లో జరుగుతాయి కాబట్టి, కింది ఉద్యోగుల దగ్గర కాకుండా ఈ టాప్ మోస్ట్లో ఉన్న ఉద్యోగులలో కులాంతర వివాహాలు జరుగుతూ ఉంటే ఆ ప్రభావం కింది వర్గాల మీద కూడా ఉండి
సమాజ స్వరూపం మారిపోయి కులాలు అంతరించే అవకాశం ఉంటుంది అని ఆయన ఒక దీర్ఘమైన ప్రణాళికతో నెహ్రూజీకి ఉత్తరాలు రాశాడు. ఇక్కడ ఆయన ఆలోచన విధానం ఎలా ఉంది చెప్పుకోవటానికే ఇది నేను ఉదహరిస్తున్నాను. అది ఈ దేశంలో అమలు కాలేదు, అయ్యే పరిస్థితి కూడా లేదు, అది అట్లుండనియండి. అయితే ఇలాంటి కుల వ్యవస్థను ముఖ్యంగా ఆయన చరణ్ సింగ్ చెప్పిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ కుల వ్యవస్థ పల్లెల్లో గ్రామాల్లో బాగా వేళ్ళూనుకుని ఉంది, అందువల్ల అక్కడ మనము దృష్టి పెట్టాలి, కుల వ్యవస్థను అక్కడ మనం నాశనం చేస్తూ రావాలి. అది నాశనం చేస్తూ రావాలి అంటే అక్కడ విద్య పెరగాలి, అవగాహన పెరగాలి, ఆలోచన పెరగాలి. ఆ ప్రయత్నాలు భారత ప్రభుత్వం చేయాలి అని ఈయన ఆలోచన. అయితే సరే, రాజకీయాల్లో ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. నీలం సంజీవరెడ్డి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈయన కొంతకాలం కేర్ టేకర్ ప్రధానిగా ఉన్నారు. అయితే ఈయన అనుకున్నవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి సాధ్యం కాలేదు. అయినా కూడా ఆయన ఆలోచన ధోరణి ఎలా ఉండేది అని చెప్పుకోవటానికి నాకు అనిపించింది. ఇప్పుడు విద్య లేకపోతే జ్ఞానం ఉండదు, జ్ఞానం లేకపోతే నైతికత ఉండదు, నైతికత లేకపోతే ఐకమత్యం ఉండదు, ఐకమత్యం లేకపోతే శక్తి లేకుండా అయిపోతాం. శక్తి లేనందువల్లనే శూద్రులు, దళితులు, మిగతా నిమ్న వర్గాల వారందరూ శక్తిహీనులుగా ఎందుకైపోతున్నారు, ఎందుకు అణిచివేయబడుతున్నారు అంటే శక్తి లేకపోవటం వల్లనే. ఇన్ని అనర్థాలు కేవలం అవిద్య వల్ల, ఈ కుల వ్యవస్థ వల్ల వస్తున్నాయి అని ఆయన బాధపడేవాడు. అంటే అట్టడుగున ఉన్న వారిని విద్యావంతుల్ని చేసి వారి మధ్యలో ఉన్న కుల వ్యవస్థను రూపుమాపుతూ వాళ్లను శక్తిమంతులుగా తయారు చేసుకుంటూ వస్తే సమాజ స్వరూపం బాగుపడుతుంది. అప్పుడు మన సమాజంలో ఇన్ని అంతరాలు ఉండవు అని భావించినవాడు చౌదరి చరణ్ సింగ్. సరే, మరోసారి మరోగా మహానుభావుడి గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి సెలవు.